ఆకాశవాణి ఆదిలాబాద్ నేను ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియజేయనిదేమనగా ఈ యొక్క యోగా చేయడం వల్ల మన యొక్క శారీరక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది ప్రత్యక్షంగా చెప్పబోతున్నాను ముఖ్యంగా స్త్రీలకు వచ్చేటటువంటి సమస్యలు బహిష్టు సమయంలో కానీ లేదా ఇంకా ఇతరాత్ర ప్రాబ్లమ్స్ కానీ మెనోఫాజ్ వచ్చినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ కానీ ఈ యోగా సాధన చేయడం వల్ల ఇప్పటి వరకు చాలామందిని తట్టుకొని ముందుకెళ్ళగలుగుతున్నాం ఎందుకంటే ప్రత్యక్షంగా నా విషయానికి వచ్చినట్లయితే యోగా సాధన వల్ల ఇంతవరకు నాకు ఎటువంటి గర్భాశయ సమస్యలు కానీ మూత్రపిండ సమస్యలు కానీ ఇట్లాంటివి ఏమీ లేవు అయితే మనము ఏం చేయాలనేది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటిదంటే యోగాలో యోగా నా భోగ యోగానే లేనట్లయితే మనకు సుఖంగా ఉండేటటువంటి పరిస్థితి ఉండదనేది సూత్రం అయితే ముఖ్యంగా యోగా ద్వారా మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటిదంటే శ్వాసలు శ్వాసకు సంబంధించినటువంటి ఫస్ట్ బసరిక ప్రాణాయామ అదేవిధంగా కపాల అగ్నిసార ఉజ్జాయిని ఈ యొక్క ప్రాణాయామాలు చేయడం వల్ల మన గర్భాశయ పరిస్థితి కానీ మూత్రపిండాలు కానీ అదేవిధంగా శ్వాసకోశ సంబంధమైనటువంటి అవయవాలకు మంచి ఎక్సర్సైజ్ జరిగి వాటి ద్వారా ఆక్సిజన్ సరఫరా పెరిగి ఆరోగ్యవంతంగా ఉండడానికి ఈ యొక్క ప్రాణాయామాలు బాగా ఉపయోగపడతాయి అయితే ఇదే కాకుండా వీటితో పాటు సమన్వయంగా ఇంకా కొన్ని అని చెప్పేసి కాళ్ళు చేతులు ఆడించడం అనేది జరుగుతుంది వాటి ద్వారా కూడా మనకు ప్రతి శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎముకలు కానివ్వండి లేదా నరాలు కానివ్వండి కదలిక ఏర్పడి వాటి ద్వారా ఈ యొక్క ఆక్సిజన్ అన్ని అవయవాలకు అందేటట్లు చేయడమే యోగా యొక్క ఉద్దేశం కాబట్టి యోగా ద్వారా మనము కేవలం ప్రాణాయామాలు చేస్తూ ఇంకా కొన్ని ఆసనాలు కనుక వేస్తూ మనం ఉపయోగించుకున్నట్లయితే వాటి ద్వారా కూడా మన యొక్క కీళ్ళకు సంబంధించిన సమస్యలు కానీ కండరాలకు సంబంధించిన సమస్యలు కానీ ఇవన్నీ కూడా మనకు ఒక క్రమ పద్ధతిలో ఉంటూ ఆరోగ్యాన్ని చేకూర్చడం అనేది జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈ ప్రాణాయామాలతో పాటు మనం తక్కువ సమయంలో గనక యోగాసనాలు కంప్లీట్ చేసుకోవాలనుకుంటే సూర్య నమస్కారాలు చాలా మంచివి సూర్య నమస్కారాల్లో పన్నెండు రకాలైనటువంటి సూర్య నమస్కారాలు అదేవిధంగా పద్దెనిమిది రకాలైన సూర్య నమస్కారాలు ఉంటాయి వీటిని కనుక ఒక క్రమ పద్ధతిలో శ్వాసను జోడిస్తూ చేసినట్లయితే శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి ఆక్సిజన్ అందుతూ దాంతోపాటు ముఖ్యంగా స్త్రీలకైతే గర్భాశయ సంబంధించినటువంటి అనేక రకాలైన ప్రాబ్లమ్స్కు ఈ యొక్క ఆరోగ్యాన్ని చేకూర్చేటటువంటి అవకాశము సూర్య నమస్కారాల ద్వారా ఉంటుంది కనీసం ఎంత తక్కువైనా రోజుకు ఆరు నుండి పన్నెండు సూర్యాసనాలు గనక వేసుకున్నట్లయితే మనకి ఎట్టి సమస్యలు రావనేది ఖచ్చితంగా చెప్పవచ్చు ఆ తర్వాత ఇంకా గనక చేసే ఓపిక ఉండి టైం ఉన్నట్లయితే మనం కూర్చున్న ఆసనాలు అని చెప్పేసి వక్రాసనాలు గోముఖాసనము అదేవిధంగా వజ్రాసనంలో ఉన్నటువంటి ఆసనాలు వేయడం వల్ల ఖచ్చితంగా గర్భాశయానికి సంబంధించినటువంటి సమస్యలకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది గర్భాశయం మీద ఉన్నటువంటి ఆ యొక్క పొరలకు ఒత్తిడి జరగడం వల్ల ఆ ఒత్తిడిని నివారించబడి మనకు గర్భాశయ సమస్యలు వచ్చే అవకాశం లేకుండా ఈ యొక్క ఆసనాలు ఉపయోగపడతాయని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మనం మామూలు స్థితిలో కూడా కూర్చొని ఆసనాలు వేసినట్లయితే దాంట్లో మనకు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గోముఖాసనం ఒకటి జానుషిరాసనం ఒకటి వక్రాసనంలో వన్ టూ త్రీ అని చెప్పేసి మూడు రకాల ఆసనాలు ఉంటాయి ఈ ఆసనాల వల్ల ఈ యొక్క నడుము కానీ పొత్తి కడుపు కానీ బాగా ట్విస్ట్ అయిపోయి దాని ద్వారా గర్భసంచి మీద మూత్రపిండాల మీద బాగా ఎక్సర్సైజ్ జరిగి మన యొక్క ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడడం అనేది జరుగుతూ ఉంటుంది అదే అదేవిధంగా మనము నిల్చున్న ఆసనాలు అయితే మనకు చాలా రకాలైనటువంటి ఆసనాలు ఉంటాయి దాంట్లో వక్రాసనాలని అదే అదేవిధంగా మనకు నిల్చున్న ఆసనాల్లో చాలా రకాలైన ఆసనాలు మనకు కనిపిస్తూ ఉంటాయి మనం నిల్చున్న ఆసనాలు వేస్తే కూడా నర్వస్ సిస్టమ్ మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే ప్రతి ఆసనంలో కూడా ఏం జరుగుతుందంటే కాళ్ళు చేతులు బాగా ఆడించడం జరుగుతుంది కాబట్టి దాంతో నిల్చున్న ఆసనాలు ఎన్ని ఉంటే వాటన్నిటిని కూడా మనం ఉపయోగించుకున్నట్లయితే మొత్తానికి మనకు సయాటికల్ లాంటిది అదేవిధంగా గర్భాశయంలో ఉన్నటువంటి ఆ బ్లాడర్ పెరగడం కానీ లేదా కనతులు ఏర్పడడం కానీ ఇట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అవకాశమే లేదు కాబట్టి మనము ఈ యొక్క ఆసనాల ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక రకాలుగా ఆసనాలు వేస్తూ ప్రాణాయామ ద్వారా మన ఆరోగ్య స్థితిని మన బహిష్టు సమయంలో వచ్చే సమస్యలను అదేవిధంగా మనకు బహిష్టు ఆగిపోయే సమయంలో వచ్చేటటువంటి సమస్యలను అరికట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఎవరైతే ఈ యొక్క యోగా క్రమంగా చేస్తున్నారో వాళ్ళలో ఇటువంటి సమస్యలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కనబడడం లేదు చాలామందికి వచ్చేటటువంటి అనేక ప్రాబ్లమ్స్ యోగా వల్ల సాధించబడుతున్నాయని చెప్పేసి కూడా మా యోగా భవన్కి వచ్చేటటువంటి చాలామంది వాళ్ళ యొక్క రిజల్ట్ చెప్పడము జరుగుతుంది అదేవిధంగా చిన్నపిల్లల్లో సాధారణంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ మధ్య థైరాయిడ్ కానీ అదేవిధంగా ఈ యొక్క రజస్వాల సమయంలో వచ్చేటటువంటి అనేక ప్రాబ్లమ్స్ ఋతుక్రమము వీటన్నిటిలో వీటన్నింటిలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణమైనటువంటి అనేక సమస్యలు ప్రాణాయామాల ద్వారా అదేవిధంగా ఆసనాల ద్వారా ఖచ్చితంగా నివారించబడి చక్కటి ఆరోగ్యం చేకూరుతుందని చెప్పేసి ఈ యొక్క మన యోగా సాధన ద్వారా సాధ్యమవుతుందని చెప్పేసి మేము చెప్పడము జరుగుతుంది అయితే మెయిన్ ఏంటిదంటే ఈ యొక్క యోగ సాధన ద్వారా ప్రాణాయామాలు చేయడం ద్వారా ప్రతి అవయవంలోకి ఆక్సిజన్ ప్రవేశించి తొలగించడానికి ఈ ప్రాణాయామాలు బాగా ఉపయోగపడతాయని చెప్పేసి తెలపడం జరుగుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరు కూడా యోగా మీద అవగాహన ఏర్పరచుకొని దాని ద్వారా మనకి ఏం సత్ఫలితాలు దొరుకుతాయో అనే విషయాన్ని మనము గ్రహించి పొందడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకోవడము జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటిదంటే జరుగుతున్నటువంటి స్థితిలో ఈ కరోనా ఎఫెక్ట్ లాంటివి కూడా ఇంత భారీ ఎత్తున మన ప్రజల్ని అతలాకుతలం చేస్తున్నటువంటి అనారోగ్య పరిస్థితిని మనము ప్రాణాయామాలు చేయడం వల్ల తగ్గించుకోవచ్చు ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీని పెంచుకొని శ్వాస సంబంధమైన రోగాలను కూడా మనము తగ్గించుకునే అవకాశం ఉంది అని చెప్పేసి ఈ ప్రాణాయామం యొక్క ఉపయోగాల గురించి ప్రతిసారి తెలపడం జరుగుతుంది కాబట్టి ప్రాణాయామాలు అనేవి ఎంత ముఖ్యమైనయో అలాగే మనకు వచ్చేటటువంటి ఆరోగ్య సమస్యలు కూడా ముఖ్యంగా లేడీస్ని అతలాకుతలం చేస్తున్నటువంటి సమస్య ఈ మధ్య థైరాయిడ్ ఆ థైరాయిడ్కి సంబంధించినటువంటి ప్రాణాయామాలు బ్రీతింగ్స్ కానీ మెడల యొక్క ఎక్సర్సైజులు కానీ అదేవిధంగా బ్రీతింగ్లో ఉన్నటువంటి బసిరిక ముఖ్యంగా కపాలబాతి అగ్నిసార ఇవి చాలా ఉపయోగపడతాయి వీటి ద్వారా మనము మన యొక్క ఊపిరితిత్తుల కెపాసిటీ పెంచుకొని రోగాల నుండి తప్పించుకోవడానికి చాలా అవకాశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ముఖ్యంగా మన వాళ్ళందరూ కూడా వాకింగ్ వాకింగ్ అని చెప్పేసి వాకింగ్ వైపు వెళ్ళిపోతున్నారు వాకింగ్ చేయడం చాలా మంచిదే కానీ వాకింగ్తో పాటు మనకు బ్రీతింగ్ కూడా చాలా అవసరము ఆ బ్రీతింగ్లో మనం ఏం చేసేది ఏంటిదంటే మన ప్రతి అవయవానికి ఆక్సిజన్ అందించేటటువంటి అనేక రకాలైనటువంటి ప్రాణాయామాలు చేయడం కూడా చాలా అవసరం వీటి ద్వారా ఆరోగ్యంలో అనేక రకాలైనటువంటి సమస్యలను నివారించేటటువంటి శక్తి బ్రీతింగ్లో ఉంది కాబట్టి వాటి ద్వారా మనము ఈ యొక్క ఆరోగ్య సమస్యలను నిర్మూలించుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అయితే ఇక్కడ మనము ఎలాంటి టైం అయినా పర్వాలేదు కొంత అన్నం తిన్నాక కనీసం మూడు నాలుగు గంటల తర్వాత మనం యోగాసనాలు కానీ ప్రాణాయామాలు కానీ చేసుకోవచ్చు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిని ఏర్పరచుకొని వాటి ద్వారా మన ఆరోగ్యాలని కాపాడుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ చేస్తే చాలా మంచిది ఒకవేళ ఎర్లీ మార్నింగ్ చేసే టైం లేనట్లయితే కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈవినింగ్ టైంలో యోగ సాధన చేసి ఆ తర్వాత యోగా అనంతరం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత భోజనం అవి చేయవచ్చు వీటితోటి ఎటువంటి కష్టాలు అనేవి మనకి ఏమీ ఉండవు ఏ ఎక్సర్సైజ్ చేసినా ఏం చేసినా అన్నిటికంటే నా అభిప్రాయం ప్రకారము ఉత్తమమైనటువంటి ఎక్సర్సైజ్ అని చెప్పేసి తెలపడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గర్భవతులు కూడా మనము యోగా సాధన ద్వారా అనేక రకాలైనటువంటి సమస్యలను నార్మల్ డెలివరీ కావలసినటువంటి బ్రీతింగ్స్ అదే మెడిటేషన్ ఇంకా కొన్ని చిన్న చిన్న ఆసనాల ద్వారా కూడా చక్కటి పిల్లలకు జన్మనివ్వడానికి అవకాశం ఉండేటటువంటి ఎక్సర్సైజ్లు కూడా యోగాలో ఉంటున్నాయి కాబట్టి ఈ యోగాని మనం ఉపయోగించుకొని ముఖ్యంగా స్త్రీలైతే ఇంట్లోనే కనీసం ఒక గంట గంటన్నర టైం తీసుకున్నట్లయితే మన జీవితానికి సంబంధించినటువంటి ఆరోగ్యం ఎవ్వరు కూడా మనల్ని కాపాడుకోవాల్సిన అవసరము ఉండదు మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు స్త్రీ ఆరోగ్యంగా ఉంటే ఆ ఇంటిపాది ఆరోగ్యంగానే ఉంటుంది కాబట్టి ఆదిలాబాద్ టౌన్లో ఉన్న వాళ్ళే కాకుండా ఎక్కడ ఉన్నటువంటి స్త్రీలైనా కూడా యోగా భవన్కి వచ్చి మా యొక్క సేవలను అందుకోవాలని చెప్పేసి మేము కోరుకోవడం కూడా జరుగుతుంది ఆకాశవాణి